డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఏ సమస్యకు సంబంధించిన పథ్యాహారాన్ని తయారు చేసుకోబోతున్నాం అంటారు? ఇప్పుడు ఏంటంటే, సమస్య అని కాకుండా అందరికి ఉపయోగపడేలాగా చక్కగా శక్తినిచ్చేటువంటి ఒక మంచి పథ్యాహారం. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ చక్కగా శక్తి రావాలి, ఎనర్జీ రావాలి అనుకుంటే కనుక ఈ పథ్యాహారాన్ని తయారు చేసుకుని రెగ్యులర్గా తీసుకోవచ్చు. అలాగే అందరికీ ఉపయోగపడేటువంటి ఒక పథ్యాహారం తయారు చేద్దాం. శక్తిని పెంపొందించే పథ్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. పటికీ బెల్లం, నెయ్యి, తేనె, నీళ్లు, గోధుమ పిండి. కావలసిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. డాక్టర్ గారు, పథ్యాహారాన్ని తయారు చేద్దామా? తప్పకుండానమ్మా. దీన్ని తయారు చేసుకోవడం ఏంటంటే, మామూలుగా ఒక దోశలాగా తయారు చేయబోతాం దీన్ని మనం. దాని తయారీకి ముందు కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. దానికి ఏంటంటే, మొట్టమొదటం తీసుకోవాల్సినటువంటిది పటిక బెల్లం. పటిక బెల్లం మనకి ప్రకృతిలో సహజంగా దొరికేటువంటి శక్తినిచ్చేటువంటి పదార్థం. ఇదేమో రిఫైన్డ్ కూడా కాదు కదా, న్యాచురల్గా ఉండేటువంటిది. అందుకని దీన్ని వాడతాం మనం. ఇందులో దాదాపుగా 100 గ్రాముల పరిమాణంలో పటిక బెల్లాన్ని పొడిలాగా చేసేసి 25 మిల్లీలీటర్ల నీళ్ళతో కలుపుకోవాలి. 100 గ్రాములు అంటే మీరు కొలత ప్రకారం తీసుకోండి, మేము కొద్ది కొద్దిగా వేసి చూపిస్తాం మీకు. 100 గ్రాముల పటిక బెల్లానికి కొద్దిగా కరిగేలాగా 25 మిల్లీలీటర్లు అంటే కొలతగా అని కాకపోయినా కొంచెం తక్కువగా నీళ్లు కలుపుకోవాలి. నీళ్లు పటిక బెల్లం కొంచెం కలిపేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి, ఇప్పుడు ఈ మనం తీసుకున్నటువంటి పటిక బెల్లం నీళ్లు కలిపిన దాన్ని పొయ్యి మీద పెట్టి కరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పటిక బెల్లం మనం ఇందులో బాగా కరిగిపోనివ్వాలి. కరిగిపోయే సమయంలో అందులో కొంచెం నెయ్యిని, సుమారుగా 25 గ్రాముల పరిమాణంలో నెయ్యి కూడా ఇందులో కలుపుకోవాలి. నెయ్యి కూడా మనకి సహజ సిద్ధంగా దొరికేటువంటిది. ఇందులోంచి చక్కటి ఎనర్జీ వస్తుంది. నెయ్యి ఏమో ఒక మంచి బ్రెయిన్ టానిక్ కూడాను, బ్రెయిన్ బాగా పనిచేయడానికి ఉపయోగపడేటువంటిది. ఈవెన్ మామూలుగా శరీరానికి కూడా చక్కటి శక్తినిచ్చేటువంటిది. అందుకని పరిశుద్ధమైన నెయ్యిని వాడుకోండి. ఊరికే బజార్లో దొరికినటువంటి ఏదో కాకుండా ఇంట్లో తయారు చేసినటువంటి నెయ్యిని వాడుకున్నట్టయితే అది ఆరోగ్య రక్షణకి, శక్తినివ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అంటే మన పటిక బెల్లం కరిగిపోయి నెయ్యి కూడా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఆఖరిలో ఇందులో కొంచెం 25 గ్రాముల పరిమాణంలో తేనెను కలుపుకోవాలి. మళ్ళీ తేనె కూడా న్యాచురల్గా ఉండేటువంటి చక్కటి, అంటే సహజ సిద్ధంగా మనకు ప్రకృతిలో దొరికేటువంటి శక్తిని ఇచ్చేటువంటి పదార్థం. ఇందులో రకరకాల ఖనిజ లవణాలు, న్యాచురల్గా ఉండేటువంటి చక్కెర పదార్థం అన్నీ కూడా ఉంటాయి. ఇది కూడా శరీరానికి మేలు చేస్తుంది. సో 25 మిల్లీలీటర్ల పరిమాణంలో ఇందులో స్టవ్ ఆపేసిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే, ఇవన్నీ కలిసిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి విడిగా, ఒక గిన్నెలోకి తీసుకుని విడిగా పెట్టించుకుందాం. ఇందులో ఇప్పుడు ఇందాక మనం 25 గ్రాముల పరిమాణంలో గోధుమ పిండి కూడా తీసుకోవాలని చెప్పుకున్నాం కదా, ఆ గోధుమ పిండిని ఇప్పుడు మనం పటిక బెల్లము, నీళ్లు, తేనె, నెయ్యి అన్ని కలిపి తయారు చేసుకున్నటువంటి ద్రవ పదార్థంలో కలుపుకోవాలి. దోశ పిండిలా రెడీ చేసేసుకుందామండి. ఇప్పుడు మనకి అంటే మనం దోశలాగా చేసుకోవడానికి రెడీ అయిపోయింది కదా ఇది, దీన్ని ఒక దోశలాగా తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి మనం పెనం పెట్టుకుందాం దాని మీద. అంటే మనం ఆ దోశలు అవి వేసుకునేటప్పుడు ఎలా చేస్తాం, అలాగే కొంచెం వేడెక్కే వరకు ఆగి తర్వాత దాన్ని ముడు మనం చేసుకున్నటువంటి మిశ్రమాన్ని దోశ వేసినట్టు, అంటే కొంచెం మందంగా దోశ వేసినట్టు వేసుకోవాలి. డాక్టర్ గారు, ఈ పెనంపై నెయ్యి లాంటిది ఏమైనా వేసుకోవచ్చు అంటారా? ఇంకా అవసరం లేదమ్మా, ఎందుకంటే మనం ఇందాక అందులో 25 గ్రాముల నెయ్యి కలుపుకున్నాం కనుక పైన ఏమి వేయాల్సిన అవసరం లేదు. నేరుగా మనం ఒక దోశలాగా వేసేసుకోవచ్చు. అంటే అసలు యాక్చువల్గా దీన్ని ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు ఉత్కారిక అంటాం. ఈ పథ్యాహారాన్ని ఉత్కారిక అని చెప్తాం సంస్కృత భాషలో. మన సాధారణ భాషలో దాన్ని ఊతప్పమనో లేకపోతే దోశనో ఏదైనా అనుకోవచ్చు. పెనం కాలినట్టు ఉంది కదా, చూసి ఒకటి దోశలాగా వేయండి. Thank you.
కలుపుకుని ఎక్కువ మరీ హై ఫ్లేమ్ పెట్టకుండా సన్నటి మంట మీద, అంటే మరీ తక్కువ పెట్టినా కూడా అట్టముక్కలాగా అయిపోతుంది, అలా కూడా చేయకూడదు. కొంచెం ఎంత ఉంది మంట అనేది సరిగా చూసుకుని మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా పెట్టి చక్కగా కాలిన తర్వాత దాన్ని తిరిగేసి రెండో పక్కన కూడా కాల్చుకోవాలి. దోశ రెడీ అయిపోయిందండి, చాలా మంచి సువాసన అయితే వస్తుంది. మంచి నెయ్యి అన్ని ఉన్నాయి కదా, చక్కటి వాసన కూడా ఉంది, రుచి కూడా అంత బాగానే ఉంటుంది ఇది. అందుకని చిన్నపిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా ఎవరైనా సరే చక్కగా తినచ్చు, చక్కటి శక్తి కూడా వస్తుంది. ఎక్సెప్షన్ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోవద్దు. ఇందులో మనం ఎక్కువ పటిక బెల్లం అది వేస్తున్నాం కనుక మధుమేహంతో బాధపడే వాళ్ళు తప్ప ఎవరైనా సరే దీన్ని చక్కగా ఆహారంగా తీసుకోవచ్చు. అంటే ఏ టైంలో తింటే మంచిది అంటారు? మామూలుగా రోజు ఒక బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు లేకపోతే ఈవినింగ్ ఒక స్నాక్లా కానీ ఏదైనా ఒక టైంలో తీసుకోవచ్చు. రోజులో ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు.